జన కనకరాసులు అధికారం కాదని దైవాజ్ఞే ప్రధానమని యావత్తు ప్రపంచానికి దైవ సందేశం అందించినటువంటి దైవ సందేశహరులు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. దూషించినా దూషించినా శిక్షించినా చిత్ర వదలకు గురి చేసిన వారందరినీ తన అన్నదమ్ముల వలె క్షమించిన క్షమామూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రపంచంలోనే పెద్ద భూభాగానికి అధినేత అయ్యుండి కూడా అంగరక్షకులు లేరు, అంశతూలిక పాన్పులు లేవు, సింహాసనాలు లేవు, వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటి కిరీటాలు లేనివారు అతి నిరాడంబరులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. త్రాగుడు, జోదం, వ్యభిచారం, దొంగతనం, హత్యలు, బానిసత్వం, అసమానతలు, అశ్లీలం వీటన్నింటినీ రూపుమాపి ఉత్తమ సమాజాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కడ వ్యభిచారం ఉందో, ఎక్కడ సారా ఎక్కువగా ఉందో, ఎక్కడ అశ్లీలం ఉందో వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురించి ఎక్కువగా విమర్శించేటువంటి వారయ్యారు. కుటిల ఆరోపణలు చేస్తున్నారు. ఒకడు వజ్రాన్ని చూసి అది గాజులా ఉంది, అది సీసోలా ఉంది, అందులో పలకల పలకలుగా ఉన్నాయన్నాడు అనుకోండి, వజ్రం గాజవుతుందా? వజ్రం ఎన్నటికైనా సీసమవుతుందా? వజ్రం వజ్రమే. ప్రవక్తలను దైవజనులను వ్యభిచారులన్నారు, త్రాగుబోతులన్నారు, విగ్రహారాధికులన్నారు, ఎన్నో అభాండాలను వేశారు. అలాంటి వారికి ఈ మానవోత్తముడు ఆఖరి ప్రవక్తను నిందించడం పెద్ద లెక్క అండి. సులైమానుకు, దావూద్ అలైహిస్సలాం వారికి, ఇబ్రహీం అలైహిస్సలాం వారికి పెక్కుమంది భార్యలు ఉన్నా మీరు వారిని దైవ ప్రవక్తలుగా దైవ జనులుగా అంగీకరించడం లేదా? బైబిల్ ప్రకారం వారికి అధికమైనటువంటి భార్యలు ఉన్నారు, మరి అలాంటప్పుడు వారిని మీరు విశ్వసించడం లేదా? ఆ సృష్టికర్త వారి పేర్లను జీవగ్రంథంలో నమోదు చేయలేదా? కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటకి ప్రవక్తే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోడల్ని పెళ్లి చేసుకున్నాడు అన్నది కూడా అసత్యమే. ఎందుకు? అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకులే లేరు. మా కాన ముహమ్మదిన్ నాబాహదిన్ మిర్ రిజాలికుం వలాకిర్ రసూలల్లాహ్ వకాతమున్ నబీయిన్. సూరా అహ్జాబ్ సూరా నంబర్ 33 వాక్యం నంబర్ 40లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీలో ఏ పురుషుడికి తండ్రి కాదు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకులే లేరు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందండి? داعی جناب عبد الرحمن صاحب تاڑلور جو اپنے مخصوص انداز میں تلگو زبان میں تقریر اور اللہ کے نبی صلی اللہ علیہ وسلم کے اوپر غیر اقوام کی جانب سے جو اعتراضات ہیں ان کا حل اور ان کا علاج. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. ان الحمدللہ الحمد لله خالق الانس والجان والصلاة والسلام على النبي لدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان الى يوم الحشر والنشور والميدان. اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أهل الكتاب لا تغلوا في دينكم ولا تقولوا على الله إلا الحق. بسم الله الرحمن الرحيم. وإنك لعلى خلق عظيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. సమస్త ప్రశంసలు అల్లాకే శోభిస్తాయి. ఆయన సకల లోకాల పాలకుడు, సర్వజీవ పరిపోషకుడు.
ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు, భూమిపై పర్వతాలను మేకులుగా బాచిన వాడు, మేఘాల నుండి ధారాళపాతంగా వర్షాన్ని కురిపించేవాడు అల్లాహ్. ఆయన ఉన్నాడన్నది సత్యం. ఆయన సృష్టించిన స్వర్గ నరకాలు సత్యం. ఆయన నిర్ణయించినటువంటి తీర్పు దినం సత్యం. ఆయన విధించినటువంటి విధిరాత సత్యం. స్వర్గంలో ఆయన సందర్శన భాగ్యం ఉన్నది అన్నది సత్యం. అన్నిటికంటే ఆయన ఒకే ఒక్కడు అన్నది పరమ సత్యం. అద్భుతాలను ప్రవక్తల ద్వారా చేయించిన వాడు అల్లా. ఆయనకు ఒక కుమారుడున్నాడు అనే విషయానికి ఆయన అతీతుడు. ఆయనకు కుమారులు లేరు, ఆయనకు కుమార్తెలు లేరు. ఆయన అద్వితీయుడు, ఆయనకి ఎవరి అవసరం లేదు. ఆయనకు మరణం లేదు, ఆయనకు వారసుల అవసరం అసలే లేదు. ఆయనకు ఆరంభం లేదు, ఆయనకు అంతం లేదు. ఆయనకు ఆకలి దప్పికలు లేవు, ఆయనకు నిద్రాపులుకు లేవు. ఆయనకు బలులు రక్త ప్రోక్షణలు అవసరం లేదు. ఆయనతో సమానులు సమకాలికులు ఎవరూ లేరు. సోదరులారా, ఒకడైన ఆ సృష్టికర్త అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని వికించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలు బచ్చకి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది తప్ప ఆ అల్లాహ్ యొక్క ఔన్నత్యము గొప్పతనము మాటలు తరగవు. ఎందుకంటే ఆయనే ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుల మార్గదర్శకత్వం కోసం అజ్ఞానాంధకార తిమిరాలలో తచ్చాడుతున్నటువంటి మానవ జాతిని నరకం నుండి కాపాడి స్వర్గం వైపునకు ఆహ్వానించడం కోసం మానవులనే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తలుగా పంపాడు. ఆదమ్ అలైహిస్సలాం వారి నుండి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త అంత్యమరిషి ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం దాకా సుమారు 1,24,000 మందికి పైగా ప్రవక్తలు ఈ ప్రపంచంలో ప్రవేంపు చేయబడ్డారు. అలాంటి దైవ ప్రవక్తలందరిపై ఎవరైతే తమ జీవితాలను దైవ మార్గంలో త్యాగం చేశారో, తమ ప్రాణాలను సైతం అర్పించారో, అలాంటి దైవ ప్రవక్తలందరిపై అల్లాహ్ సుబ్హానహు తాలా అమితమైన శుభాలు శ్రేయాలు అనంతమైనటువంటి దరుదులను కురిపించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సోదరులారా, ఈనాటి ఈ సమావేశంలో నా అంశము మానవోత్తముడు ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంపై కుటిల ఆరోపణలు వాటి వాస్తవాలు. సోదరులారా, బాల్యం నుండే విగ్రహ ఆరాధన అసభ్యత అల్లర్ల నుండి దూరంగా ఉండి ఉత్తమ మానవ జీవన విధానం కొరకు యోచించిన ఉత్తములు ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. 5వ ఏటే హృదయమును కౌసర్ జీవ జలములతో పరిశుద్ధము చేయబడినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. స్త్రీలు ధన కనక రాసులు అధికారం కాదని, దైవాగ్నే ప్రధానమని యావత్తు ప్రపంచానికి దైవ సందేశం అందించినటువంటి దైవ సందేశహారులు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వేధించినా దూషించినా శిక్షించినా చిత్ర వదలకు గురి చేసిన వారందరినీ తన అన్నదమ్ములు వలె క్షమించిన క్షమామూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తన ప్రాణాలను తీయాలనుకున్న శత్రువులకు సైతం ప్రాణభిక్ష పెట్టినటువంటి క్షమామూర్తి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రపంచంలోనే పెద్ద భూభాగానికి అధినేత అయ్యుండి కూడా అంగరక్షకులు లేరు, అంశతూలిక పాన్పులు లేవు,
సింహాసనాలు లేవు, వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటి కిరీటాలు లేనివారు అతి నిరాడంబరులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ అనుగ్రహంతో తన చూపుడు వేలు సైగతో పొన్నమి నాటి నిండు చంద్రుణ్ణి రెండు ముక్కలుగా చేసి ఈ ప్రపంచానికి అద్భుతాన్ని కనబరిచిన వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. త్రాగుడు, జోదం, వ్యభిచారం, దొంగతనం, హత్యలు, బానిసత్వం, అసమానతలు, అశ్లీలం వీటన్నింటినీ రూపుమాపి ఉత్తమ సమాజాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ లోకానికి కారుణ్యంగా, మార్గదర్శిగా, అంతిమ ప్రవక్తగా నియమించబడినటువంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సాక్షాత్తు సృష్టికర్త అల్లా చేతే నీవు సుగుణవంతుడవు అని పిలవబడ్డ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వఇన్నక లఅలా ఖులుఖిన్ నదీమ్. అల్లా సుబ్హానహు తాలా సూరే కలం సూర నంబర్ 68 వాక్యం నంబర్ 4లో ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, శీలం రీత్యా, క్యారెక్టర్ రీత్యా, నడవడిక రీత్యా నీవు ఉత్తముడవు. ఆయన క్యారెక్టర్ ను చూసి అల్లా సుబ్హానహు తాలానే నీవు సుగుణవంతుడవు అని పిలవబడినటువంటి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాంటి మానవోత్తముడిపైనే ప్రపంచంలోని కొన్ని వర్గాల వారు అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. సోదరులారా, ఆలోచించండి, ఒక గ్రామ సర్పంచిగా నిలవాలంటేనే, నించోవాలంటేనే ఎన్నో కండిషన్లు, ఏ కేసులు ఉండకూడదు, ఏ రిమార్కులు ఉండకూడదు, ఎన్నో రకాలైనటువంటి నిబంధనలు ఈ లోక చట్టమే విధిస్తున్నప్పుడు ప్రళయం దాకా వచ్చే మానవులందరికీ ఆదర్శంగా నమూనాగా నిలవటానికి పంపబడినటువంటి ప్రవక్తను ఎంతటి ఉన్నతుణ్ణి ఎంచుకుంటాడో ఓసారి జ్ఞానంతో ఆలోచించండి. అయితే మంచివారు ఒక విమర్శ చేస్తే దాని గురించి మనం ఆలోచించాలి. ఒక దుర్జనుడు ఒక చెడ్డవాడు విమర్శిస్తున్నాడనుకోండి, దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే స్వతహాగా వారు దుర్జనులు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కడ వ్యభిచారం ఉందో, ఎక్కడ సారా ఎక్కువగా ఉందో, ఎక్కడ అశ్లీలం ఉందో వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురించి ఎక్కువగా విమర్శించేటువంటి వారయ్యారు. కుటిల ఆరోపణలు చేస్తూ ఒకడు వజ్రాన్ని చూసి అది గాజులా ఉంది, అది సీసోలా ఉంది, అందులో పలకల పలకలుగా ఉన్నాయన్నాడు అనుకోండి, వజ్రం గాజవుతుందా? వజ్రం ఎన్నటికైనా సీసమవుతుందా? వజ్రం వజ్రమే. వజ్రానికి సరితూగేది ఏది ప్రపంచంలో లేదు. కాబట్టి దుర్జనులు ఆరోపణలు చేస్తుంటారు. ప్రవక్తలను, దైవజనులను, వ్యభిచారులని, విగ్రహారాధికులని, దొంగలని, తాగుబోతులని నిందించిన వారికి ఈ మానవోత్తముణ్ణి నిందించడం ఓ లెక్క అండి. ప్రవక్తలను, దైవజనులను వ్యభిచారులన్నారు, త్రాగుబోతులన్నారు, విగ్రహారాధికులన్నారు, ఎన్నో అభాండాలను వేశారు. అలాంటి వారికి ఈ మానవోత్తముడు ఆఖరి ప్రవక్తను నిందించడం పెద్ద లెక్క అండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్త కాదు అని చెప్పడానికి ఎన్నో కాకమ్మ కథలు చెప్పుకొస్తుంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్త కాదని చెప్పడానికి ఎన్నో కథలు అల్లేస్తుంటారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు తాలా వారి గురించి సూరా బకరా 2వ అధ్యాయం 42వ వాక్యంలో అన్నాడు, వలా తల్బిసుల్ హక్క బిల్ బాతిల్ వతక్తుమునల్ హక్ వఅంతుం తఅలమున్. సత్యాన్ని అసత్యంతో కలగా పలుకుచేయకండి, సత్యమని తెలిసిన పిమ్మట కూడా మీరు దాన్ని తిరస్కరించకండి అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వారికి తెలుసు, యారిఫూనహు కమా యారిఫూన అబనాహుమ్. వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గుర్తిస్తారు అంటే, ఈయన దైవ ప్రవక్త అని. ఒకడు తన కన్న కొడుకుని ఎలా గుర్తుపడతాడో, వందల మంది, వేల మంది, లక్షల మందిలో ఉన్నప్పటికీ కూడా తన కొడుకు ఎవరో తెలియదా అంటే ఇట్టే గుర్తుపడతాడు.
అలానే గ్రంథ ప్రజలు యూదులు కాని క్రైస్తవులు కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సూరా బకరా సూరా నంబర్ 2 వాక్య నంబర్ 146లో తమ కన్న కొడుకులను గుర్తుపట్టే విధంగా ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తే అని గుర్తుపడతారు వాళ్ళు. అయితే కేవలం అక్కసుతో అసూయతో తమ జాతిలో ఆ ప్రవక్త ప్రభవింపలేదు అనేటువంటి కారణంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తిరస్కరిస్తున్నారు. ఆయన ప్రవక్తే, ఆయన ఆ ప్రవక్తే. ఈ ప్రపంచానికి భూమి ఆకాశాలను ఆరు రోజుల్లో సృష్టించిన సృష్టికర్తను గురించి పరిచయం చేశారు, ఆయన ప్రవక్త కాబట్టి. విశ్వాసానికి సంపూర్ణమైన అర్థం చెప్పి సృష్టికర్త, దూతలు, గ్రంథాలు, ప్రవక్తలు, విధిరాత నిర్ణయించిన తీర్పు దినం గురించి విడమరిచి చెప్పగలిగారు, ఆయన ప్రవక్త కాబట్టి. ఈ లోక జీవితం అసలైంది కాదు, పరలోక జీవితమే అసలు సిసలైన జీవితం అని ప్రపంచానికి సాటి చెప్పారు, ఆయన ప్రవక్త కాబట్టి. అన్ని గ్రంథాలను నమ్మమన్నారు, ప్రవక్తలందరినీ పరిశుద్ధులని విశ్వసించమన్నారు, ఆయన ప్రవక్త కాబట్టి. జిబ్రాయిల్ దూత వెంట గగన పయనం చేసి సృష్టికర్తతో సంభాషణ చేశారు, ఆయన ప్రవక్త కాబట్టి. పిండోత్పత్తి శాస్త్రం గురించి, జీవశాస్త్రం గురించి, ఖగోళ శాస్త్రం గురించి, భౌగోళిక శాస్త్రం గురించి, పౌరశాస్త్రం గురించి ఒక నిరక్షరాస్యుడైనప్పటికీ తెలియచేశాడు అంటే ఆయన ప్రవక్త కాబట్టి. యేసు తల్లి మరియమ్మను యూదులు దూషించినా ఆమెపై అపవాదు వేసినా ఆమె పరిశుద్ధురాలని, ఆమె కుమారుడు యేసు ఒక ప్రవక్త అని, ప్రవక్తలలోని ఒకడని బోధించారు, ఆయన ప్రవక్త కాబట్టి. ఈ లోక సుఖాలను అనుభవించే అవకాశం ఉండి కూడా దేవా నాకు పరలోక సుఖాలు ప్రసాదించు, నేను జీవించి ఉన్నంత కాలం నన్ను బీదవాడిగానే ఉంచు అని ప్రార్థించారు, ఆయన ప్రవక్త కాబట్టి. అన్నిటికంటే ఆ సృష్టికర్తే సాక్ష్యమిచ్చాడు, యాసీన్ వల్ ఖురాన్ లకీమ్ ఇన్నక లమినల్ ముర్సలీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు దైవ ప్రవక్తలలోని వాడివి. సృష్టికర్త సాక్ష్యం చాలదా అండి? అలా సృష్టికర్త తరపు నుంచి వచ్చినటువంటి ప్రవక్త మీదే ఈనాడు కుటీల ఆరోపణలు చేస్తున్నారు సోదరులారా. అలాంటి ఆరోపణలను కొన్నింటిని ఇన్షాల్లా మనం పరిశీలన చేద్దాం. బహుభార్యాతత్వము, ఈనాడు ఈసాయి సోదరుల నుండి, క్రైస్తవ సోదరుల నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ప్రధానంగా వినబడేటువంటి మాట బహుభార్యాతత్వము. ఆయనపై అప్పబడుతున్నటువంటి ఆరోపణ అపవాదు బహుభార్యాతత్వము అంటే, మీ ప్రవక్త చాలా పెళ్లిళ్ళు చేసుకున్నాడు కదండి, మీ ప్రవక్త చాలా పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, కాబట్టి ప్రవక్త కాదు. నౌజుబిల్లా మిన్ జాలిక్. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, గ్రంథాన్ని పఠించేవారు, ప్రవక్తల్ని నమ్మేటువంటి వారు, ప్రార్థన చేసేటువంటి వాళ్ళే ఈ ప్రశ్నిస్తున్నారు. చూడండి, అసలు ప్రవక్తకు ఇంతమంది భార్యలే ఉండాలి అప్పుడే ప్రవక్తని నమ్మండి అని సృష్టికర్త ఎక్కడైనా నిబంధన ఉంటే ఆధారం తీసుకునిరండి. అసలు భార్యల సంఖ్యకు ప్రవక్తల పదవికి సంబంధం ఏంటండి? సులైమానుకు ఎంతమంది భార్యలు ఉన్నారు, దావూదులకు ఎంతమంది భార్యలు ఉన్నారు, అబ్రహామునకు ఎంతమంది భార్యలు ఉన్నారు, వారిపై శాంతి కురియుగాక. లేదు, అసలు ప్రవక్తను ఒప్పుకోవాలంటే పెళ్ళే చూసుకోకూడదు, భార్య ఉండకూడదు అనేటువంటి కండిషన్ ఎక్కడైనా దేవుడు గ్రంథంలో తెలియజేశాడా? ఉంటే ఆధారం తీసుకుని రండి. మరెందుకు మత పండితులారా అమాయకులైన ప్రజలను పెడద్రోవ పట్టించటానికి, వారి హృదయాలలో విష బీజాలను నాటటానికి, ఈ ప్రవక్తపై ద్వేషం పెంచటానికి కేవలం అక్కసుతో ఆరోపణలు చేస్తున్నారు? సులైమానుకు, దావూద్ అలీస్లం వారికి, ఇబ్రహీం అలీస్లం వారికి పెక్కుమంది భార్యలు ఉన్నా మీరు వారిని దైవ ప్రవక్తలుగా, దైవ జనులుగా అంగీకరించడం లేదా? బైబిల్ ప్రకారం వారికి అధికమైనటువంటి భార్యలు ఉన్నారు, మరి అలాంటప్పుడు వారిని మీరు విశ్వసించడం లేదా? ఆ సృష్టికర్త వారి పేర్లను జీవగ్రంథంలో నమోదు చేయలేదా? కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటకి ప్రవక్తే, ఈయన్ని విశ్వసించి అనుసరిస్తేనే మీకు ముక్తి, పరలోకంలో నిత్య జీవం.
సోదరులారా, అంటే ప్రవక్తకు ప్రవక్త కావాలి అంటే పెళ్లిళ్ళు చేసుకోకూడదు అనే కండిషన్ ఎక్కడా లేదు. వీళ్ళు అక్కడే డేరా చూపిస్తున్నారు అంతే. దాని తర్వాత ప్రధానంగా అమ్మ ఆయిషా రదియల్లా తాలా అన్హా వివాహం గురించి వీళ్ళు చెప్పేది ఏమిటంటే, 6 సంవత్సరాల వయసులోనే పెళ్ళాడారు, 9 సంవత్సరాల వయసులో కాపురం చేశారు, మరి ప్రవక్త అయ్యుండి అంత చిన్న వయసు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? వీళ్ళు చేసేటువంటి అభాండం, ఆరోపణ. సోదరుడారా, ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదులు క్రైస్తవులు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అమ్మ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వివాహ విషయంలో ఆరోపణలు చేయలేదు. ఎన్నో రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. వారు కూడా గృహవాసుల గురించి చెప్పమన్నారు, ఆత్మ గురించి చెప్పమన్నారు, ఎన్నో రకాలైన ప్రశ్నలు వేశారు. కానీ వివాహము గురించి ఆయిషా రదియల్లాహు తాలా అన్హా చిన్న వయసులోనే ఎందుకు చేసుకున్నా అనే అపవాదు ఆరోపణ వారు చేయలేదు. మరి మీకెందుకు సోదరుడారు అభ్యంతరము? గావు కేకలు పెడుతున్నారు, చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు, చిన్న వయసులోనే ఆ చిన్న వయసు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని సోదరులారా ఆలోచించండి. అంటే ఆనాటి పరిస్థితులు, ఆనాటి వ్యవహారాలు మనకు అర్థం కాదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అందరం మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం, మనందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. 15-20 సంవత్సరాల క్రితం ఎక్కువగా పేజర్స్ వాడేవాళ్ళు. ఇక్కడ ఎంతమంది తెలుసండి పేజర్ ఎలా ఉంటుందో తెలుసా? పేజర్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం, అందరి దగ్గర ఫోన్స్, సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా. 15-20 సంవత్సరాల క్రితం మొబైల్స్ ఇలా డెవలప్ కాలేదు, అందరూ పేజర్ వాడేవాళ్ళు. చూడండి, ఇది ఎలా పనిచేస్తుందో, అందులో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటో మనకు తెలియదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటప్పుడు దానిని చూడని వాడు దాని గురించి విమర్శించాలనుకోండి, అది వెర్రితనం అవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి మనం మొబైల్స్ వాడుతున్నాం. ఇప్పుడు మన పరిస్థితి, ఇప్పుడు వ్యవహారం, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మన దగ్గర ఫోన్స్ వచ్చాయి. అప్పుడు లేవు. విశ్వాసాల్లో ఎప్పుడు మార్పు రాదు. అనాది నుండి, ప్రపంచ ప్రారంభం నుండి విశ్వాసం ఏదుందో ప్రళయం దాకా అదే ఉంటుంది. కానీ వ్యవహారాలలో మార్పులు చెరుపులు జరుగుతాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పెళ్లి చేయాలనుకోండి, ఇంట్లో అబ్బాయికి అమ్మాయి కనీసం డిగ్రీ చదివి ఉంటే బాగుంటుంది అనే ఆలోచన మనకుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి డిగ్రీ అన్న చదివితే నాలెడ్జ్ ఉంటుంది అనేటువంటి ఆలోచన మనకుంది. అదే మన అమ్మా నాన్నల హయాంలో వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమనుకున్నారంటే అబ్బాయి కనీసం అమ్మాయి 10th క్లాస్ అయినా చదివి ఉండాలి, అప్పుడే నాలెడ్జ్ ఉంది అని అనుకునేవాళ్ళు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళామనుకోండి, అంటే మన తాత అమ్మమ్మ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమనుకున్నారంటే కనీసం అమ్మాయికి బస్సుల మీద పేర్లు చదవటం వస్తే బాగుండు, ఊరికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకునేవాళ్ళు. అవునా కదా? వాస్తవం, కట్టుకథలు చెప్పట్లా మీకు, ఏదో పెట్టకథలు వెళ్ళడం వల్ల. వెనక్కి వెళ్ళే కొద్దీ, ఇంకా ముందుకు వెళ్ళామనుకోండి, ఇంకా వారి వెనక్కి కూడా వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమనుకున్నారు, చదువు రాకపోయినా అమ్మాయి సంస్కారంగా ఉంటే బాగుండు, ఇంటి పనులన్నీ సక్రమంగా సరిదిద్దుకుంటే చాలు అనేటువంటి ఆలోచనలు ఉండే. సోదరులారా, 3 జనరేషన్స్ వెనక్కి వెళ్తేనే టర్మ్స్ కండిషన్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయాయి. 1400 సంవత్సరాల క్రితం అంటే 14 తరాల ముందు అక్కడ వ్యవహారాలు, పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి ఎలా తెలుసండి? ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెంచిన తల్లి ఉమ్మె ఐమాన్ రదియల్లాహ్ తఆలా అన్హుని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెంచినటువంటి జైద్ రదియల్లాహ్ తఆలా అన్హు చేసుకున్నారు. ప్రవక్తను పెంచినటువంటి అమ్మని ప్రవక్త గారు పెంచుకున్నటువంటి కుమారుడు, వయసులో ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి. ఆనాటి పరిస్థితులు వారికి తెలుసు కాబట్టి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఆరోపణలు చేయలేదు. వయసు ఎంతో వ్యత్యాసం ఉండేది. అయితే ప్రవక్త, ప్రపంచం మొత్తం కూడా సోదరులను ఆలోచించండి, వివాహానికి పరిమిత వయసు ఇంత అని ప్రపంచంలో ఎక్కడ ఏ గ్రంథంలో కూడా రాయబడలేదు. ఇంత వయసులో చేసుకోవాలంటే తీసుకోనండి, లేదు. అయితే మన భారతీయ రాజ్యాంగము, మన ప్రభుత్వము, మన చట్టాలు ఒక కండిషన్ పెట్టుకున్నాయి, అబ్బాయి వివాహ వయస్సు పరిమితి 21, అమ్మాయికి 18. ఇది మన చట్టం, గౌరవించాలి, ప్రేమించాలి, దాన్ని ఆదరించాలి అంతే. కానీ ఇంత వయసులోనే చేసుకోవాలి, ఎక్కడ దైవ గ్రంథంలో దైవం నిర్ణయించలేదు. ప్రపంచం మొత్తం కూడా ఒకే వివాహ వయసు లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, యుక్త వయసు రాగానే మీరు మీ పిల్లలకు వివాహం చేయండి, అలా చేయకపోబట్టే ఈరోజు సమాజంలో ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. సోదరులారా ఆలోచించండి, చరిత్రను చూడాలి,
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 25 సంవత్సరాల నవ యవ్వన ప్రాయంలో ఉడుకు రక్తం ఉన్నటువంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాల వృద్ధురాలు అప్పటికే ఇద్దరు భర్తల వైధవ్యం పొంది నిరాశ్రయులుగా ఉన్నటువంటి ఖతీజా రదియల్లాహు తఆలా అన్హాని వివాహమాడారు. అప్పటికి ఇద్దరు భర్తలు చనిపోయారు ఖతీజా రదియల్లాహు తఆలా అన్హా వారికి 40 సంవత్సరాలు. చూడండి నిండు ఎవరం ఉంది, 25 సంవత్సరాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. ఎవరైనా కుర్రతనంలో ఉన్నప్పుడు, యువకుడుగా ఉన్నప్పుడు యువకుల్నే చేసుకోవాలని కోరుకుంటాడు నిజంగా, ఈనాటి పరిస్థితులైనా ఆనాటి పరిస్థితులైనా. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 40 సంవత్సరాల వృద్ధురాలిని చేసుకున్నారు. ఈ చరిత్ర ఆరోపణలు చేసేవారికి తెలియదా? తెలుసు. కానీ కేవలంగా ఏ తప్పును చూపెడతాం ప్రపంచానికి, ఈ ఆలోచనతోనే వెళుతున్నారు. చూడండి, దాని తర్వాతే మిగిలిన వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివాహమాడారు. దైవాజ్ఞ మేరకు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాని వివాహం చేసుకున్నారు. అయితే ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాకి ఎప్పుడైతే 9 సంవత్సరాలు వచ్చాయో, ఆమె తండ్రి అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు స్వతహాగా ఆమెను వెంట తీసుకుని వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర కాపురం కోసం విడిచిపెట్టారు. ప్రవక్త అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు ఎవరో తెలుసా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, గతించిన అనుసర విశ్వాసులన్ని సమాజాలలో ఉత్తముడు అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు. అలాంటి ఉత్తముడు మహనీయుడు తన కూతుర్ని స్వతహాగా వెంట తీసుకుని వెళ్ళి 9 సంవత్సరాల వయసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర కాపురానికి అప్పగించారంటే, ఏ తండ్రి అయినా ఒకవేళ నువ్వే తండ్రి అయితే నీ కూతురు వివాహానికి అనర్హురాలైతే, కాపురానికి అనర్హురాలైతే కాపురం కోసం విడిచిపెడతాడా? మరి ఆ మహనీయుడు ఎలా విడిచిపెడతాడని భావిస్తున్నారండి? అంటే ఆమె సవ్యంగా కాపురానికి అర్హురాలే కాబట్టి కన్న తండ్రిగా తన కూతుర్ని తీసుకుని వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అప్పజెప్పాడు. చూడండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యామోహంతో కోరికలతో ఎవరిని చేసుకోలేదు. ఆయన జీవిత మొత్తంలో ఏనాడు కోరికలను అనుభవించడానికి వ్యామోహంతో ఎవరిని చేసుకోలేదు. అలా కోరుకున్నట్టయితే ఆనాడు అరబ్ సర్దారులందరూ వచ్చారు, నీవు కోరుకుంటే అరబ్ దేశంలో ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిలందరినీ నీ సొంతం చేస్తామన్నారు. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరస్కరించారు. అంటే మనం గ్రహించాల్సింది, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసుకున్నటువంటి వివాహాలు వారికి ఆశ్రయం ఇచ్చేటువంటి భాగంలో, వారికి చేయూతనివ్వడానికి దైవ సందేశ ప్రచారంలో భాగంగా వివాహం చేసుకున్నారు తప్ప వేరే ఉద్దేశంతో, లోకపరమైనటువంటి కోరికల కోసం కాదు అని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అయితే సోదరులారా, దీని తర్వాత మూడో ఆరోపణ, ఆయన కోడల్ని పెళ్లి చేసుకున్నాడు కదండి, ఇదో దుర్మార్గమైనటువంటి ఆలోచన. చూడండి సోదరులారా, ఎవరైనా అసలు ఈ విషయం ఎంత సోద్యమైంది అంటే, ఎవరైనా ఒకటి మీ దగ్గరకు వచ్చి కారం తీయగా ఉంటుంది, బెల్లం మంట పుట్టిద్ది అన్నాడనుకోండి, మీరు అతన్ని వెర్రిబాగులోడో లేదా మతి భ్రమించినోడో అనుకుంటాడు. అంతేనండి, ఎవరైనా వచ్చి కారం తీయగా ఉంటుంది, బెల్లం మంట పుట్టిద్ది అంటే వారు చెప్పే మాటలు సవ్యమైనవా? కానే కాదు, ఎందుకంటే అతడు చెప్పేది అసత్యం. అలానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోడల్ని పెళ్లి చేసుకున్నాడు అన్నది కూడా అసత్యమే. ఎందుకు? అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకులే లేరు. మా కాన ముహమ్మదిన్ నాబాహదిమ్ మిర్ రిజాలికుం వలాకిర్ రసూలల్లాహ్ వకాతమున్ నబీయిన్. సూరా అహ్జాబ్ సూరా నంబర్ 33 వాక్యం నంబర్ 40లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీలో ఏ పురుషుడికి తండ్రి కాదు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకులే లేరు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందండి? అర్థమైందా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకులు లేరు. ఇది చరిత్ర చదివిన వాడికైనా, ఖురాన్ గ్రంథం పఠించిన వాడికైనా తెలుస్తుంది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకులు లేరు. మరి కోడలు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే కావాలని అభాండం వేస్తున్నారు.
చూడండి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తన బానిస అయినటువంటి జైద్ రదియల్లాహు తాలాను దత్తత తీసుకున్నారు. ఎందుకు? బానిసత్వపు సంఖ్యలను ఛేదించి బానిసను కూడా తన సరసను కూర్చోండబెట్టుకొని బానిసను తన బంధువుగా మార్చుకున్నటువంటి ఉదాత్తుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ విధంగా దత్తు తీసుకుని సుయాన తన మేనత్త సఫియా రదియల్లాహు తాలాను కూతురు జైనబ్ రదియల్లాహు తాలానుతో వివాహం జరిపించారు. మామూలు విషయం ఏంటి, బానిస అంటే ఆ రోజు జంతువుల్లా చూసేవాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి జైద్ రదియల్లాహు తాలానుకి బానిసత్వాన్ని ఛేదించి తీసివేసి దత్తు తీసుకుని ఉన్నత వంశం అబ్దే మునాఫ్ వంశం అబ్దుల్ ముత్తలిబ్ వంశం సఫియా రదియల్లాహు తాలాను కూతుర్నిచ్చి వివాహం చేయించారు. అయితే తర్వాత జైద్ రదియల్లాహు తాలాను మధ్య జైనబ్ రదియల్లాహు తాలాను మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపాయి. వారిద్దరి మధ్య కాపురం జరగలేదు. అంటే వారు ఉండదలుచుకోలేదు, విడిపోదలుచుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతగానో వారించారు, ఎంతో హితోపదేశం చేశారు. అయినా కానీ వారి మధ్య సజావుగా సాగలేదు, వారు విడిపోయారు. చూడండి, ఆనాడు అరబ్బుల్లో ఉన్నటువంటి దురాచారం ఏంటంటే, దత్తత కుమారుడు సొంత కొడుకే. సోదరుడు ఆలోచించండి, ఎందుకంటే రక్త సంబంధం కలవనప్పుడు ఎన్నటికీ దత్తత తీసుకున్నవారు కుమార్తెలైనా కుమారుడైనా వాళ్ళు కన్న కొడుకుతో సమానం కాదు అన్న సందేశాన్ని ఈ లోకానికి తెలియజేయాలనుకున్నాడు అల్లాహ్ సుబ్హాన తాలా. అందుకే ఆ మూఢనమ్మకాన్ని తుడిచివేసే క్రమంలో ఒక ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే అల్లాహ్ యొక్క ఆదేశంతో ఆమెను వివాహమాడారు. ఒకవేళ ముందు నుంచే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆమెను చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఎవరు స్వతహాగా తన మేనత్తు కుమార్తె మళ్ళీ జైద్ రదియల్లాహు తాలానుకి ఇవ్వటం, ఆ తర్వాత ఏం చేసుకోవటం, ఇదంతా ఎందుకు జరిగిందండి? జ్ఞానంతో ఆలోచించే వారికి ఇందులో ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి కేవలంగా ఆ మూఢ నమ్మకాన్ని తుడిచివేసే క్రమంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైనబ్ రదియల్లాహు తాలానుని చేసుకున్నారు. తప్ప ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకు లేడు, కోడలు లేదు. చూడండి వాళ్ళు ఎంతటి దౌర్భాగ్యం అంటే, యూదా తన కోడలతో వ్యభిచరించాడని తద్వారా ఆమె గర్భం దాల్చిందని వారు వారి గ్రంథంలో రాసుకున్నారు, చదువుతారు కూడా. అయినా యూదాని మీరు ప్రవక్తగా నమ్మటం లేదా? ఇక్కడ మాత్రం ప్రవక్త గారికి కొడుకు లేకపోయినా కోడల్ని పెళ్ళాడాడు అని నిందిస్తున్నారు. ఇది ఎంత వాటికి సమంజసం. ఎస్, వాళ్ళ గ్రంథంలో రాసుకున్నారు యూదా తన కోడలతో పోయాడని, తద్వారా ఆమె గర్భం దాల్చింది అని. అయినప్పటికీ కూడా ఈదాన్ని ప్రవక్తగా నమ్ముతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకు లేకపోయినా కోడలు లేకపోయినా కొడుకులు కోడలు చేసుకున్నాడనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. అంటే మీ కంటిలో దేవలం పెట్టుకుని ఎదుటివాడి కంటిలో నలుచును వెతుకుదామనే కుటిల ఆలోచనలు కనీసం తీసివేయండి. మీ కంటిలో దూలం ఉంది అంటే అక్కడ స్వతహాగా యువత తన కోడలతో వ్యభిచరించాడని తద్వారా ఆమె గర్భం దాల్చిందని ఉన్నప్పటికీ యూదా ప్రవక్తే. కానీ ప్రవక్త గారికి ఇక్కడ కొడుకు లేరు, కోడలు లేదు, అయినా కానీ కోడలు చూసుకోడు కాబట్టి ప్రవక్త కాదు. అంటే నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటి వాడి కంట్లో నలుసును చూద్దామనే కుటిల ఆలోచన ఎందుకు? దాన్ని తీసివేయాలి, అప్పుడే రక్షణ పొందుతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా అంగీకరిస్తేనే. సోదరులారా, దాని తర్వాత నాలుగో ఆరోపణ, భోజనంలో విషం కనిపెట్టలేదు, విషం తిని ఆ విషంతోనే మరణించాడు అనే ఆరోపణ ఉంది. ప్రవక్త అయితే విషం భోజనంలో ఉన్న విషం కనిపెట్టాలి అనే సిద్ధాంతం ఎక్కడైనా ఉందా? అసలు ఆ సృష్టికర్త దైవ ప్రవక్తలకు ఇచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మహిమల ద్వారా వారికి తెలియబడుతుంది. చూడండి, జైనబ్ బింతే హారిస్ అనేటువంటి యూద మహిళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరులతో సహా అందరినీ విందుకు ఆహ్వానిస్తుంది. పెళ్లి చేసుకోవడానికి కాదండి, ప్రతీకారం తీర్చుకోవడానికి. ఎందుకంటే ఆమె తండ్రి బాబాయి ఇద్దరు కూడా ముస్లింలతో జరిగినటువంటి యుద్ధంలో మరణిస్తారు. ఇప్పటికీ కొన్ని సంవత్సరాల క్రితం, సోదరులారా శ్రద్ధగా వినాలి, ఇది ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చేటువంటివి, వారి సందేహాలను నివృత్తి చేసేటువంటివి. ఎందుకంటే మీరు కూడా పదే పదే వింటుంటారు, దానికి సమాధానం చెప్పాలి అంటే ఖచ్చితంగా వాటి జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పటికీ కొన్ని సంవత్సరాల క్రితం
తాను సత్యాన్వేషకుడుగా పరిచయం చేసుకున్నటువంటి ఓ అసత్య ప్రచారి ఈ సంఘటన గురించి చర్చించాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ అసత్య ప్రచారి తాను సత్యాన్వేషకుడని పరిచయం చేసుకుని ఈ విషయ సంఘటన గురించి చర్చించాడు. అంటే భోజనంలో విషయాన్ని గుర్తించలేదు, భోజనం చేసేసాడు, ఆ విషయంతోనే మరణించాడు, కాబట్టి ప్రవక్త కాదు అన్నాడు ఆ అసత్య ప్రచారి. అసలు ఏం జరిగిందంటే సోదరుడారా, సంఘటనలకు వెళ్దాం. జైనబ్ బింతే హారిస్ అనేటువంటి స్త్రీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆహ్వానించి భోజనంలో విషయం పెట్టింది, చంపాలని ప్రయత్నించింది. అందులో ఆయనకు ఏ భాగం అంటే బాగా ఇష్టమో ఆ భాగంలో ఇంకా విషయం కలిపేసింది. చూడండి, ఆ భాగం పేరు దస్త, అంటే ముందు కాలి తోడ లేదంటే వెనక కాలి తోడ. ఇప్పుడు ఆ మేఘ మాంసంలో ఆ భాగం అంటే ప్రవక్త గారికి చాలా ఇష్టం, అందుకని ఆ భాగంలో ఏం చేసిందంటే ఇంకా విషయం కల్పించింది, అందరినీ పిలిచింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇట్లానే మన ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు చుట్టాలు వచ్చారనుకోండి, మనం కూడా ఏం చేస్తాము, బాగా వడ్డించి ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో ఆయన ముందు పెట్టేస్తాం. అట్లానే ఆమె ఏం చేసిందంటే ఆ విషం కలిపినటువంటి ఆహారాన్ని తీసుకుని వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు పెట్టింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే నోట్లో పెట్టుకుని ఆ మాంసం ముక్కను నమిలారో, వెంటనే ఆ మాంసంలో ఉన్నటువంటి ఎముక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో చెప్పింది, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇందులో విషం ఉంది, తినవద్దు. కానీ అప్పటికే పక్కన ఉన్నటువంటి అనుచరుల్లో ఒక వ్యక్తి తిన్నాడు, క్షణంలో చనిపోయాడు. ఎందుకంటే కలిపింది కాలకోట విషయం. ఈయన నోట్లో పెట్టుకుని దాన్ని తింటున్నారు అంటే నమిలారు, ఆ ఎముక ఎప్పుడైతే తగిలిందో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇందులో విషయం ఉంది, మీరు తినద్దు, ఎముక చెప్పింది, వెంటనే ఊసేశారు తిన్నా. కానీ అందులోని పక్కన ఉన్నటువంటి సాబి తిన్నాడు, క్షణాల్లో మరణించాడు. కాలకోట విషయం మహాభయంకరమైనటువంటిది, సైనట్ టైపు, తాకిన శరీరంలో ప్రవేశించిన క్షణాల్లోనే ప్రాణం పోతుంది. చూడండి, దీని తర్వాత కూడా అల్హమ్దులిల్లా సున్నా అల్హమ్దులిల్లా 3 సంవత్సరాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికారు. అంటే ఆయన ప్రవక్త కాబట్టి. అయితే సోదరులారా, ఇక్కడ వినాల్సినటువంటి విషయం ఇప్పుడుంది. చూడండి, ఈ సంఘటనని దారి మళ్లించడానికి ఈ అసత్య ప్రచారి బైబిల్లోని ఒక సంఘటన చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడంటే, అక్కడ ప్రవక్త భోజనంలో ఉన్న విషయాన్ని కనిపెట్టాడు, కనిపెట్టడమే కాదు ఇంకా విరుగుడు చేశాడు అని కట్టుకథ అల్లాడు. దానికి కారణం చేశాడు 2 రాజుల్లో 4వ అధ్యాయంలోని 38 నుంచి 41 దాకా సంఘటన ఉందని చెప్పాడు, కానీ వాక్యాలు చదవలేదు. ఈ సంఘటన చెప్పడానికి ఏం చేశాడంటే, దీన్ని పోల్చడానికి 2 రాజులు 4వ అధ్యాయం 38 నుంచి 41 వాక్యాల్లో ఒక సంఘటన ఉంది, ఆ సంఘటనలో అక్కడ ఒక ప్రవక్త భోజనంలో ఉన్నటువంటి విషయాన్ని కనిపెట్టాడు, కనిపెట్టడమే కాదు విషయాన్ని విరుగుడు కూడా చేశాడు. మరి మీ ప్రవక్త భోజనంలో ఉన్న విషయాన్ని కనిపెట్టలేదు, ఆ విషయం తిన్నాడు, ఆ విషయంతోనే చచ్చిపోయాడు, కాబట్టి ఈయన సత్య ప్రవక్త కాదు అనేటువంటి కల్పితం చేశాడు. సోదరులారా, అసలు అక్కడ ఏం జరిగింది? ఆ వాక్యాలు చదివితే ఇతడి యొక్క కలుషితమైనటువంటి ఆలోచనతో ఇది ఈజీగా జరుగుతుంది. 2 రాజులు 4వ అధ్యాయం 38 నుంచి 41, ఎలీషా, ఈయన ప్రవక్త, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్త శిష్యులు అతని సమక్షమును కూర్చుని ఉండగా అతను తన పనివాణిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్త శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. ఎలీషా అనేటువంటి ప్రవక్త గిల్గాలు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు, ఆయనతో పాటు శిష్యులు కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు కదా అని చెప్పేసి తన పనివాడికి పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి కూర వంట చేయమని చెప్పేశాడు. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి, దేని చూశాడంటండి, వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణ మెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేశాను.
తోటకూర గోంగూరలాగా వెర్రి ద్రాక్ష ఆకులు ఉండే కదండి, దాన్ని చూశాడు, అబ్బో ఇవి కూడా కూరాకులు అనుకుని ఆ వెర్రి ద్రాక్ష ఆకులు తెంచుకొని తీగలు తెంచి వండిన కోసుకొచ్చి కూర కొండలో వేశాడు, వండేశాడు. చూడు, తినుటకు వారికి వడ్డింపగా ప్రవక్తల శిష్యులు దానిని చూసి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మాని అతడు పిండి కొంత తెమ్మెనను వారు తేగ కుండలో దానిని వేసి జనులకు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. ఇదండి సంఘటన. సోదరులారా, ఈ అసత్య ప్రచారి ఈ సంఘటన తీసుకుని వచ్చి ఇక్కడ ప్రవక్త విషయాన్ని కనిపెట్టాడు అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విషయాన్ని కనిపెట్టలేదు కాబట్టి ప్రవక్త కాదు అని చెప్పేశాడు. అసలు వాస్తవానికి ఈ రెండు సంఘటనల మధ్య ఏదైనా పోలిక ఉందా అండి? అక్కడ యూద స్త్రీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ప్రతీకారంతో చంపటానికి భోజనంలో కాళ్ళకూట విషయం కలిపింది. ఇక్కడ ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే తన ఇంటికి శిష్యులు అతిథులుగా వచ్చారు కాబట్టి వారికి భోజనం చేయమని తన పనివాడికి చెప్పాడు. అక్కడ ఆహారంలో కాలకోట విషయం కలిసింది, ఇక్కడ ఏం కలిసాయి? వెర్రి ద్రాక్ష ఆకులు కలిసాయి. అంటే పొరపాటును తెచ్చాడు అయ్యకుండా అక్కడ చంపడానికి, ఇక్కడేమో భోజన అతిథులకు భోజనం చేయించడానికి. అక్కడ ప్రవక్త గారే విషయాన్ని కనిపెట్టారు. అల్హమ్దులిల్లా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే చెప్పారు ఇందులో విషయం ఉంది. ఎందు ఎవరు చెప్పారు? యముఖ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పింది. అక్కడేమన్నా ఏ విషయా గారు ఏమన్నా విషయాన్ని కనిపెట్టారా? ప్రవక్తలు కేకలేశారు, వామ్మో చేతుగా ఉంది, ఇందులో విషయం ఉందేమో అని. అరే సోదరులారా, వెర్రి ద్రాక్ష ఆకులకి కాళ్ళకోట విషయానికి కూడా తేడా తెలియని వాడు అన్వేషకుడు ఎలా అవుతారండి? ఇతనికి ఉప్పుకి నిప్పుకే తేడా తెలియకపోతే నేను సత్యాన్వేషకుణ్ణి అని చెప్పుకున్నాడు. అరే ఉప్పేదో నిప్పేదో అర్థం కాలేదు నీకు. అంటే కాళ్ళకూట విషయం ఏంటి? వెర్రి ద్రాక్ష ఆకులు ఎక్కడ? అంటే కేవలం కావాలని అక్కసుతో. అంటే అతడు అసత్య ప్రచారి. భోజనంలో ఉన్నటువంటి విషయాన్ని తిన్నారు అంటే కనిపెట్టారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తిన్న తర్వాత కూడా జీవించారంటే అల్హమ్దులిల్లా, ఆయన సత్య ప్రవక్త కాబట్టి. సోదరులారా, దాని తర్వాత ఈ అసత్య ప్రచారం చెప్పినటువంటి మరో ఆరోపణ చేసినటువంటి మరో ఆరోపణ ఏమిటంటే ప్రవక్త చెప్పినటువంటి భవిష్యవాణి నెరవేరలేదు కాబట్టి ఈయన ప్రవక్త కాదు అని కూడా అన్నాడు. దీనికోసం ఏం చేశాడంటే సూర్య రోమ్ని తీసుకుని రోమ్ యొక్క విజయం నెరవేరలేదు అని చెప్పేశాడు. చూడండి, ఖురాన్ గ్రంథంలో 30వ అధ్యాయంలో 1-3 వాక్యాలలో అలిఫ్ లామ్ మీమ్ గులిబతి రోమ్, అలిఫ్ లామ్ మీమ్ రోమన్ను ఓడిపోయారు సమీప భూభాగంలోనే, అయితే ఈ అపజయం తర్వాత వారు విజేతలవుతారు కొన్నేండ్లలోపే. సోదరులారా, అరబీ మూలంలో బిజువున్ అనే పదం వాడబడింది. బిజువున్ అంటే 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపు సమయాన్ని బిజువున్ అంటారు. ఏ విధంగానైతే మనం తెలుగులో దశాబ్దం అంటున్నామో, దశాబ్దం అంటే 10 సంవత్సరాల కాలం, అలానే బిజువున్ అంటే 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపు కాలం అని. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే రోమన్లు గెలుస్తారు అని చెప్పారో దీనిపై అబూబకర్ రజియల్లాహు తఆలాను అబూ జహల్ మీద పందెం కాస్తాడు రోమన్లు గెలుస్తారు అని చెప్పేసి. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా రోమన్లు గెలవడం అసాధారణం. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కాబట్టి ఎలానైనా రోమన్లు గెలుస్తారు అని చెప్పేసి అబూబకర్ రజియల్లాహు తఆలాను అబూ జహల్ పై పందెం కాసాడు, 100 ఒంటెల పందెం రోమన్లు గెలుస్తారు అని చెప్పేసి. అల్హమ్దులిల్లా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఈ భవిష్యవాణి 7 సంవత్సరాలలోనే అల్హమ్దులిల్లా నెరవేరింది. రోమన్లు పారసీకులపై విజయభేరి మోగించారు అల్హమ్దులిల్లా. చూడండి, అబూ జహల్ అబూబకర్ రజియల్లాహు తఆలాకి 100 ఒంటెలు పందెంలో ఓడిపోయాడు కాబట్టి 100 ఒంటెలు కట్టాడు. అంటే ప్రవక్త ప్రవచనం నెరవేరింది. చరిత్ర తెలియకపోతే చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. నెరవేరని సంగతులు నీ దగ్గర పెట్టుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ప్రవచనం నెరవేరలేదు అని
అభాండం మోపడం, ఆరోపణ చేయటం ఘోరమైనటువంటి విషయం. చూడండి, ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నారు, మీరు పాపాలు మూట కట్టుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, 1 యోహాను 2:18 యోహాను చిన్న పిల్లలారా ఇది కడవరి గడియా. 1 యోహాను 2:18 చిన్న పిల్లలారా ఇది కడవరి గడియా. అంటే క్రీస్తు తర్వాత సుమారు 100 సంవత్సరాల లోపు స్వార్థివుడైనటువంటి యోహాను వ్రాస్తూ ఈ మాట చెప్పాడు, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియా. కడవరి గడియా అంటే ఆఖరి క్షణం, ఇక దాని తర్వాత క్షణాలే లేవు, గడియే లేదు. కానీ ఇప్పటికీ 200,000,000,000 గడిచాయి, గడుస్తున్నాయి. దీనిని బట్టి నెరవేరింది అక్కడ కడవరి గడియా అంటే ఇప్పటి తగ్గ కూడా కడవరి గడియ రాలేదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినటువంటి ప్రవచనం అల్హమ్దులిల్లాహ్ 7 సంవత్సరాల లోపే అక్కడ నెరవేరింది. కానీ ఇప్పటికి కూడా ఈ కడవరి గడియ నెరవేరలేదు. ఆలోచించి వాస్తవం తెలుసుకోవాలి. కానీ ఆరోపణలు చేయడం సమంజసం కాదు సోదరులారా. దీని తర్వాత అతడు మోపినటువంటి మరో అభియోగం ఏమిటంటే, భ్రమలోనే ఉండి చెప్పుండొచ్చు కదా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని భ్రమలోనే ఉండి చెప్పాడు అని ఆరోపించాడు. అంటే ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక సందర్భంలో తన భార్యలతో కలవకపోయినా కలిశానన్నా భావనలో ఉన్నట్లు చెప్పారు. అంటే ఆయన భార్యలతో కలవకపోయినప్పటికీ కలిశానన్న భావనలో ఉన్నట్లు చెప్పారు. దానిని బట్టి ఆయన జీవితం మొత్తం భ్రమలోనే ఉండి ఉండొచ్చు కదా, ఆయన ప్రవక్త అని నియమించబడిన విషయం భ్రమ కావచ్చు కదా, హీరా గృహంలో జిబ్రాయిల్ వచ్చింది కూడా భ్రమ అయి ఉండొచ్చు కదా. ఈ విధంగా ఆ ఒక్క సందర్భాన్ని పట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మొత్తం భ్రమలోనే ఉండొచ్చు కదా అని ఆరోపించాడు ఈ అసత్య ప్రచారి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ తనకు తలనొప్పిగా ఉంది, తన తల తిరుగుతున్నట్లుంది అని చెప్పి తన సహచరుడితో చెప్పాడు. అది విని ఓ వెర్రివాడు, ఐన్స్టీన్ జీవితం మొత్తం కూడా తల తిరుగుతూనే ఉండేది, ఆయన కనిపెట్టినటువంటి సిద్ధాంతాలన్నీ తల తిక్కవే, ఆయన పరిశోధనలన్నీ తప్పు, ఆయన సిద్ధాంతాలన్నీ తప్పు అని అంటే ఎలా ఉంటుందండి? అలానే ఉంది ఈ అసత్య ప్రచారి యొక్క ఆరోపణ కూడా. అంటే జీవితంలో ఒకసారి ఒక మాట చెప్పినంత మాత్రం, అంటే ఆరోగ్యం బాగలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి జ్వరం ఉంది, నీరసంగా ఉంది అన్నాడు, జీవితం మొత్తం అతడు నీరసంగానే ఉంటాడు అనడం సమంజసమా? చూడండి సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. మత్తయి సువార్త 4:1 అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మత్తయి సువార్త 4:1 అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అంటే ఇప్పుడు యేసు వారిని అపవాది శోధించాడు. ఈ వాక్యాన్ని బట్టి యేసు జీవితం సాతాను శోధనలోనే గడిచింది, ఆయన జీవితం మొత్తం సాతాను యొక్క శోధనలోనే గడిపాడని, ఆయన చేసినటువంటి బోధనలు మొత్తం శోధనలోనే చేశాడు అంటే సమంజసమా? కానీ ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ఈ విధంగా నమ్మడు, ఆ విధంగా ఆయన పైన ప్రచారం చేయడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన్ని ఆ విధంగా రక్షిస్తానని చెప్పేసి వాగ్దానం ఇచ్చున్నాడు. సోదరులారా ఆలోచించండి, గురిగింద ఏమనుకుంటుందంటే తాను మొత్తం ఎర్రగా ఉన్నాను అని అనుకుంటుంది. కానీ దాని కింద ఉన్న నలుపు మాత్రం దానికి తెలియదు. మీ దగ్గర తప్పులు పెట్టుకుని ఎదుటి వారు ఆ విధంగా తప్పుడు వారై ఉంటారేమో అనేటువంటి భ్రమలో ఉన్నారు సోదరులారా. నిరక్షరాస్యు అయి ఉండి కూడా ప్రపంచ విజ్ఞాన శాస్త్రానికి అల్హమ్దులిల్లాహ్ పునాదులు వేసిన వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కుల మతాలను రూపుమాపి వర్గ విభేదాలను తుడిచిపెట్టి మానవులంతా ఒక్కటే, అందరి సృష్టికర్త ఒక్కడే అనే దైవ సందేశాన్ని అందించిన మహనీయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన సంఘ సంస్కర్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
స్త్రీలకు కూడా ఆస్తి హక్కును ప్రసాదించిన స్త్రీ జనోద్ధారకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. బానిసత్వ సంఖ్యలను తెంచి ఒక బానిసను దత్తత తీసుకొని తన బంధువుగా చేసుకున్నటువంటి ఉదాత్తుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. యుద్ధ రంగంలో రాజనీతిని తెలియజేసిన మహారాజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇన్ని మహత్తర కార్యాలు ఎవరైనా భ్రమలో ఉండి చెప్పగలరా? ఈ భూమి మీద ఇన్ని విజయాలు భ్రమలో ఉండి సాధించగలరా? ఇవన్నీ భ్రమ అని భ్రమించినోడే నిజంగా మతి భ్రమించినవాడు. సోదరులను ఆలోచించండి. ఇంకా అతడు చేసినటువంటి ఆరోపణ ఏమిటంటే, జిబ్రాయిల్ అలైహిస్సలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలం వారి ప్రియక నొక్కాడు అని కూడా అన్నాడండి. తన యొక్క చర్చాంశంలో జిబ్రాయిల్ అలైహిస్సలం వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలం వారి ప్రియక నొక్కాడు అన్నాడు. ఎంత నీచమైన కల్పితాలు చేస్తున్నాడండి. దైవదూతలను కూడా దూషిస్తున్నాడంటే ఎంతగా దిగజారిపోయాడో మనం ఆలోచించాలి. దైవదూత పీక నొక్కితే బ్రతికేవాడు ఎవడైనా ఉంటాడండి లోకంలో? అసలు హీరా గృహంలో ఏం జరిగింది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హీరా గృహంలో ఏకాంతంగా దైవ ధ్యానంలో లీనమయ్యేవారు. ఈ అసత్యవాది పలికినటువంటి పలుకులలో మరో నీచమైనటువంటి పలుకేమిటంటే, కాబాలో 365 విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చిన్నప్పుడు విగ్రహ ఆరాధన చేశారు అని కూడా పలికాడు. నౌజు బిల్లా మిన్ జాలిక్, అల్లా అలాంటి మాటలను పలకడం నుంచి కూడా మనల్ని కాపాడుగాక. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్ననాటి నుండి కూడా అల్హమ్దులిల్లా విగ్రహ ఆరాధన చేయలేదు. కాబాలో 360 విగ్రహాలు ఉన్నాయి కాబట్టే కాబాను విడిచిపెట్టి దూరంగా ఉన్నటువంటి కొండ మీద హీరా గుహలోనికి వెళ్ళి భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త ధ్యానంలో ఉన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంత చిన్న విషయం కూడా అర్థం కాలేదు ఈ అసత్య ప్రచారికి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 40వ ఏట హీరా గుహలో ఉన్నప్పుడు దైవదూతల నాయకుడైనటువంటి జిబ్రాయిల్ అలైహి వసల్లం వారు దైవ సందేశాన్ని తీసుకుని వచ్చారు. చూడండి, సూరే అలక్ సూర నంబర్ 96 వాక్య నంబర్ 1-5, ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్ ఖలఖల్ ఇన్సాన మిన్ అలక్ ఇక్రా రబ్బుకల్ అకరమ్ అల్లజీ అల్లమ బిల్ ఖలమ్ అల్లమల్ ఇన్సాన మా లం యాలమ్. ఇక్రా, పఠించు, పారాయణం చేయి, చదువు. బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు అల్లా పేరుతో చదువు. ఖలఖల్ ఇన్సాన మిన్ అలక్, ఆయన మానవుణ్ణి పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో పుట్టించాడు. ఇక్రా రబ్బుకల్ అకరమ్, పఠించు, నీ ప్రభు పరమ దయాళువు. అల్లది అల్లమ బిల్ కలం, ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. అల్లమల్ ఇన్సాన మాలం యాలం, ఆయన మనిషి ఎరుగని జ్ఞానాన్ని నీకు ప్రసాదించాడు. ఈ వాక్యాన్ని తీసుకుని జిబ్రాయిల్ అలైహి సలాం వారు హీరా గృహలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సలాం వారి దగ్గరకు వచ్చారు. చదువు అన్నప్పుడు నాకు చదవడం రాదు, మానా బికారి, నేను నిరక్షరాస్యుణ్ణి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సలాం వారు. అప్పుడు జిబ్రాయిల్ అలైహి సలాం వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సలాం వారిని గట్టిగా కౌగిలించుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సలాం వారిని జిబ్రాయిల్ అలైహి సలాం వారు గట్టిగా కౌగిలించుకున్నారు. ఈ కౌగిలించుకున్నారు అన్న పదాన్ని ఈ అసత్య ప్రచారం చేశాడంటే పీక నొక్కాడు అని పలికాడండి. ఎంత ఘోరమైనటువంటి కల్పన అండి. ఇతను ఎలాంటి వాడంటే, ఒకవేళ తన తల్లి ప్రేమతో తనను కౌగిలించుకుంటే మా అమ్మ నన్ను చంపేయబోయింది అని తల్లి మీద అరెంటు మర్డర్ కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చే రకం అండి. ఎందుకంటే దైవదూతలు పీక నొక్కుతారండి. చూడండి, ఇంకా ఇతను పలికినటువంటి పలుకులలో నీచమైనటువంటి పలుకు ఎలాంటిది అంటే, చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దూషించిన తర్వాత, అపవాదులు వేసిన తర్వాత అల్లా కూడా ప్రార్థించాడు అన్నాడు. తన చర్చాంశనీయంలో ఆరోపణలు చేస్తూ చేస్తూ చివరికి అల్లా కూడా ప్రార్థించాడు అన్నాడు. ఇతని అజ్ఞానానికి ఇది పరాకాష్ట. ఇతని దౌర్భాగ్యం ఎందాక దిగజారిపోయిందంటే, అసలు అల్లా అంటే ఎవరో తెలియక అల్లా కూడా ప్రార్థించాడు అని అన్నాడంటే ఇతను ఎంత అజ్ఞానో గ్రహించవచ్చు. పైగా దానికి ఆధారం ఖురాన్లోనే ఉందని చెబుతూ సూరే బకరా
రెండో అధ్యాయం 157 వాక్యం, 33 అధ్యాయం 43 వాక్యం, 33 అధ్యాయం 50 వాక్యం అని వాక్యాల నెంబర్లు చెప్పి సలవాతున్ అనే పదం అక్కడ ఉంది కాబట్టి సలవాతున్ అంటే ప్రార్థన కాబట్టి అల్లా కూడా ప్రార్థించాడు అని కల్పించేశాడు. అరబీ భాషలో ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. సలాత్ అంటే ప్రార్థన, దీనికి బహువచనంగా సలవాతున్ అనే పదాన్ని వాడతారు. సలవాతున్ అంటే దీవెనలు, ఆశీర్వాదాలు, అనుగ్రహాలు. చూడండి మీకు అర్థమయ్యేటట్టు చూద్దాను. తెలుగులోనే కొన్ని పదాలు వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన తల్లిని ప్రేమిస్తున్నాను అన్నాడు, అదే వ్యక్తి తన భార్యను ప్రేమిస్తున్నాను అన్నాడు, అదే వ్యక్తి తన కుమార్తెను ప్రేమిస్తున్నాను అన్నాడు. మూడు చోట్ల ప్రేమ, ప్రేమిస్తున్నాను అనే పదాలే వాడబడ్డాయి. మరి అయితే ఆ వ్యక్తి తన తల్లిని ప్రేమించినట్లుగా భార్యను ప్రేమించగలడా? పోని భార్యను ప్రేమిస్తున్నట్టు తన కుమార్తెను ప్రేమించగలడా? ప్రేమ అనే పదాలే కదండి. సోదరులారా, వాడబడిన పదాన్ని బట్టి, వాడినటువంటి వ్యక్తులు బట్టి పదం ఒకటైనా దాని భావం మారిపోతుంది. సలాత్ అనే పదం మనిషి కోసం ఉపయోగిస్తే ప్రార్థన, కానీ అది సృష్టికర్త తరపున వినియోగించబడితే దీవెన. ఇన్నల్లాహ మలాయికతు యుసల్లూన అలల్ నబీ, అల్లా సుబాన్ తాలా తన ప్రవక్తపై శుభాలు, దీవెనలు పంపుతున్నాడు. దైవదూతలారా మీరు పంపండి, మానవులారా మీరు పంపండి అన్నాడు. అంటే వాడబడిన పదాన్ని బట్టి, తల్లిని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాడు, భార్యను ప్రేమిస్తున్నాడు, కానీ తల్లిని ఎలా ప్రేమిస్తాడో ఆ ప్రేమ కాదు, భార్య కోసం వాడబడిన ప్రేమ. సోదరులారా ఆలోచించండి, అంటే సలాత్ అనే పదానికి ఈ విధమైనటువంటి అర్థం వస్తుందని చెప్పి ప్రార్థించాడు అనే మాట చెప్పేశాడు. అసలు భూమి ఆకాశాల సృష్టికర్త ఎవరిని ఆరాధిస్తాడండి? సృష్టిలో ఉన్న వారందరూ అల్లానే ఆరాధించాలి. దైవదూతలు, దైవ ప్రవక్తలు, మానవులు, సర్వ సృష్టి ఆయన ముందు తలదించాల్సిందే, ఆయననే ప్రార్థించాలి. ఎందుకంటే అల్లాహ్ ఆరాధనల కోరువుడు. నోవాహు ఆయన్నే ప్రార్థించాడు, అబ్రహాము ఆయన్నే ప్రార్థించాడు, ఇసాకు ఆయన్నే ప్రార్థించాడు, యాకోబు ఆయన్నే ప్రార్థించాడు, జకరియా కూడా ఆయన్నే ప్రార్థించాడు, యేసు ప్రవక్త యేసు వారు కూడా ఆయన్నే ప్రార్థించాడు, చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆ అల్లాహ్నే ప్రార్థించాడు. అల్లాహ్ ప్రార్థించడం ఏంటండి? ప్రార్థించడానికే సర్వము, సర్వ సృష్టి సృష్టించబడింది. కాబట్టి అల్లాహ్ ప్రార్థనలను ఆలకించేవాడు, ప్రార్థన చేయడు. అల్లా ప్రార్థించాడు అంటే ఇతడు ఎంత అజ్ఞానో ఆ పదాన్ని బట్టే మనం ఇట్టే గ్రహించవచ్చు. కాబట్టి సోదరులారా జ్ఞానంతో ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవోత్తముడు, చిట్ట చివరి ప్రవక్త. ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించి మానవులందరి సృష్టికర్త ఒక్కడే, మానవులందరూ ఆ సృష్టికర్తనే ఆరాధించాలని చెప్పడానికి వచ్చిన చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు ఒక హదీస్ గ్రంథంలో, నేను ప్రభవింపజేయబడిన తర్వాత ఇక ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా ఏ యూదుడైనా స్వర్గానికి వెళ్ళాలి అంటే నన్ను విశ్వసించాల్సిందే, నన్ను విశ్వసించకుండా వారు స్వర్గంలో ప్రవేశించరు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సోదరులారా, గ్రంథ ప్రజలారా, యూదులారా, క్రైస్తవులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కుటిల ఆరోపణలు చేయటం మానేసి ఆయన జీవిత అధ్యయనాన్ని పరిశీలన చేయండి, స్టడీ చేయండి, క్షుణ్ణంగా పఠించండి, సత్యధర్మాన్ని స్వీకరించండి. ఇస్లాం మతం కాదు, జీవన విధానం. ముస్లిం కులం కాదు, సృష్టికర్తకు తనను తాను విధేయుడుగా మనుషుకున్నటువంటి వాడు. ఎవరైతే సృష్టికర్తను ఆరాధిస్తాడో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరిస్తాడో అతడే ముస్లిం అంటుంది ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు. కాబట్టి నేను సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త అల్లాతో చేసే ప్రార్థన ఏమిటంటే, ఓ అల్లా, మానవ కళ్యాణార్థమై ఈ లోకంలోనికి పంపబడినటువంటి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవోత్తముడు, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి భాగ్యాన్ని దేవా మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లా, ఎవరైతే ఆయన మీద
అపోహలు అపార్థాలు కలిగి ఉన్నారో వారి హృదయాలలో కూడా ఆయన పట్ల ప్రేమ విధేయత కలిగేటువంటి భాగ్యాన్ని, వారు కూడా సత్యాన్ని అన్వేషించి ఆయన పట్ల విశ్వాసం తీసుకొచ్చినటువంటి భాగ్యాన్ని వల్ల సర్వ మానవులకి ప్రసాదించు. వల్ల జీవించున్నంతకాలం మేము విధేయులుగా నీ యొక్క దాసులుగా నీ దాస్యం చేసేవారిగా జీవించేటువంటి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. వల్ల స్వర్గంలో ప్రవేశించేటువంటి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. నరకాగ్ని నుండి వల్ల మమ్మల్ని అందరినీ కాపాడు. ఆమీన్ సుమ్మా ఆమీన్ వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.